మీకు ఏమన్నా ఉంటే ఇప్పుడు మనకి 3 మంత్స్ ఉంది అవునా నెక్స్ట్ అంశం అనేది 9 అంశాలకు సంబంధించి పెట్టాడు మీకు సంబంధించి ఒక లెటర్ రాసి అడిగి అయినా కానీ నెక్స్ట్ టైం మీటింగ్ పెడతాం లేకపోతే లేదు మీతో పాటు మేము కౌన్సిలింగ్ మీటింగ్ కేతన్ పిల్లలు కౌన్సిలింగ్ మీటింగ్ జరిగింది. మేము 9 అంశాలు పెట్టుకున్నాం. 9 అంశాలు మా కౌన్సిలర్లు అందరూ ఓకే అన్నారు. ఓకే అని అన్నాక తర్వాత ఏం జరిగింది అంటే ఇందిరమ్మ ఇండ్ల కోసము ఏంటిది మాకు తెలియకుండానే మీరే పంచుతారా అన్నట్టు విధానం తీసుకొచ్చారు. దానికి సమాధానం ఏంటిది అంటే అది ఇంకా రాలేదు, పూర్తిగా పేర్లు రాలేదు, వచ్చినాక చెప్తాము అని అన్నాము. తతిమ్మ కౌన్సిల్ ఏం చేసిండ్రు, లేదు మాకు ఇప్పుడే కావాలని అంటే మేము మీకు వివరాలకు పెడతామని చెప్పినాం. చెప్పినా కూడా లేదు మాకు అది ఇప్పుడే కావాలని బయటకు వచ్చి చెప్పడం జరిగింది. చెప్పడం జరిగినా కూడా మేము వచ్చి దీనికోసము కౌన్సిలింగ్ మీటింగ్ని ఎందుకు ఆపుతాను, ఆపకండి, అది ఓకే అయిందంటే అది ఓకే అయింది కానీ మేము ఈ ఇంద్రమ్మ కోసమే బయటకు వచ్చినాము. అది మాకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ మా వార్డులో జరిగే మేము ఎవరము అనేది మాకు తెలియకుండానే చేశారు కాబట్టి అది ఖచ్చితంగా మేము ఇంద్రమ్మ దాన్ని ఖండిస్తాను అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మేము దానికోసం కూడా ప్రయత్నం చేసి ఎవరి వాళ్ళకి ఈరోజు పంపిస్తాం, ఎవరి వార్డుది వాళ్లకు పంపిస్తామని అనుకుంటున్నాం. అంశాలు అయితే తీర్మానమైనవి. డెవలప్మెంట్ అంటే ఆఫీసు ఉంటాయి, అవి 9 అంశాలు మరి క్లియర్గా అయినాయి. ఈరోజు తీర్మానం చేసుకున్నాము. చేసుకున్నాక మళ్ళీ ఇది ఇందిరమ్మదే, దాన్ని ముందుకు పెట్టి దీన్ని ఇది కూడా ఓకే అన్నారు, చేతులు ఎత్తడం జరిగింది. మళ్ళీ తర్వాత అది వచ్చిన వాళ్ళే అందరూ ఆపడం జరిగింది. దీనికి దానికి సంబంధం లేదని వాళ్ళు బయట కూడా మళ్ళీ అడుగుతారు. ఈరోజు జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో చాలా అంశాలను లేవనెత్తడం జరిగింది. ఇంతకుముందు గడిచిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో గౌరవ మాజీ శాసనసభ్యులు బాలకృష్ణమోహన్ గారి ఆదేశానుసారం అప్పుడు డిఎంఎఫ్టీ వర్క్స్ ఎన్నైతే పెట్టడం జరిగిందో అందులో చాలా మటుకు కొన్ని వార్డులలో మాత్రమే వర్క్స్ జరుగుతున్నాయి. మిగతా 17 నుంచి 18 వార్డులలో అన్ని వర్క్స్ దాదాపు 150 నుంచి 180 వర్క్స్ మొత్తం ఆపేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి ప్రశ్నిస్తే అదంతా కలెక్టర్ గారి చేతిలో ఉంది, మా దగ్గర ఏం లేదు, మేమేం చేయలేము అని చెప్పేసి అధికార ఇప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ మాకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. ఒకటి, వార్డులలో అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయింది. ప్లస్ జనరల్ బాడీ నుంచి వెళ్ళి 5-5 లక్షల రూపాయల ఫండ్ పెడతా అన్నారు. అది 3 నెలల నుంచి 4 నెలల నుంచి పెడదామని చెప్పేసి ఇప్పుడు అడిగితే ఇప్పుడు దాని గురించి ఎటువంటి ఊసెత్తట్లేదు. ఇంకొకటి, ఇందిరామ కమిటీలు అని చెప్పేసి ఏర్పడడం జరిగింది. దీంట్లో వార్డ్ కౌన్సిలర్ను చైర్మన్ అన్నారు. వార్డ్ కౌన్సిలర్ చైర్మన్ అని చెప్పేసి వార్డ్ కౌన్సిలర్ తెలియకుండా, చైర్మన్ తెలియకుండా, వైస్ చైర్మన్ తెలియకుండా, అసలు ఏ కౌన్సిలర్కి ఏ విషయం తెలియకుండా ఇక్కడి నుంచి ప్రతి వార్డు నుంచి కమిటీలు వేసి పంపించడం జరిగింది. ఇది కొంతమంది నాయకులు కలిసి కూర్చొని కమిషనర్ గారితో కుమ్మక్కయ్యి వాళ్ళు మటుకే రాసి కలెక్టర్ గారికి నివేదిక పంపించాలని చెప్పేసి పూర్తిగా మా అందరికీ సమాచారం ఉన్నది. ఈ విధంగా అవగాహన లేని కమిషనర్ ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా, మేము ఏది అడిగినా కూడా దానికి సమాధానం చెప్పకుండా చాలా ఇబ్బందికరంగా ఇక్కడ ప్రవర్తన చేయడం జరుగుతుంది. దీని మీద ఎన్నిసార్లు మేము ఇంతమంది ఎన్ని రకాలుగా అడిగినా కూడా సమాధానం దాటవేసే ధోరణులు మాత్రమే ఉన్నది. అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరి ఏం మాట్లాడాలి, ఏం అడగాలి, ఏంటిది, ఇదే నిత్యం ఇదే జరుగుతుంది. కానీ అభివృద్ధి పనుల మీద ఎక్కడ ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ఏందనేది ఒక ప్రణాళిక లేదు, ఏది లేదు. ఇంతకుముందు గడిచిన 5 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో బాలకృష్ణమోహన్ గారు డిఎంఎఫ్టీ కానీ 2FADC కానీ ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కానీ ఇవాళ ఆ పనులన్నీ ఎందుకు ఆగిపోయినాయి? ఇప్పుడు మా రామకృష్ణపురంలో 3 కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది, టెండర్ కూడా వేయడం జరిగింది, అవి ఎందుకు ఆగినాయి? ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు వేసినారు కదా, ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేసినారు? మీరు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎందుకు పంచలేదు? మీరు మా బాలకృష్ణమోహన్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత వాటిని ఎందుకు మీరు పంచలేదు?
అర్హులైన పేదలకు ఎందుకు ఇవ్వట్లేరు మీరు? ఇందిరా కమిటీలు ఇప్పుడు వేసి ఏం చేస్తారు మీరు? ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లనే పంచట్లేరు మీరు. ఇందిరా కమిటీలు ఇల్లు ఇందిరమ్మ కమిటీలు వేసి ఏం చేస్తారు? అందులో ఎవరు అసలు ఎవరి పేరు రాస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. డిఎంఎఫ్టీ పనుల గురించి అడిగితే మాకు సంబంధం లేదంటారు, మాకు తెలియదు అంటారు. అసలు ఎక్కడ ఏం పనులు నడుస్తున్నాయో కమిషనర్ తెలియదు. దీని మీద మేము ఇవాళ జరిగిన జనరల్ సమావేశంలో నిలదీయడం జరిగింది. కమిషనర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ ఎటువంటి సంతృప్తికరంగా ఎటువంటి సమాధానం మాకు చెప్పలేదు. అందుకోసం అని చెప్పేసి మేము నిరసనగా బయటికి రావడం జరిగింది. అంశాలు ఉన్నాయి, అంశాలు చదవడం జరిగింది, అంశాలు అందరం విన్నాము. ఇవన్నిటికీ మాకు సమాధానాలు వచ్చిన తర్వాతనే మీరు దానికి ఆమోదం తెలుపుదామని చెప్పేసి మేము చెప్పినాం. వాళ్ళు సమాధానం చెప్పలేదు కాబట్టి మేము బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. దానికి ఆమోదం తెలిపారు అని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదు, అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మేము అడిగిన వాటి అన్నిటికీ సమాధానం చెప్పి మా వార్డులలో అభివృద్ధి పనులను త్వరగా కంప్లీట్ చేసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం.